ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షం పారిపోయింది. కానీ ఈరోజు భారతీయ జనతా పార్టీగా తప్పకుండా మేము ప్రజల తరఫున తెలంగాణ ప్రజల గొంతుపై ఈ శాసనసభలో మాట్లాడతాము. ఖచ్చితంగా అప్పుడు కేటీఆర్ అడిగిన దానికి తప్పకుండా జవాబు చెప్తాం మేము. అధ్యక్ష, ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఈరోజు తెలంగాణలో మనకు వచ్చినటువంటి ప్లానింగ్ అంతా కూడా మన రాష్ట్రానికి సంబంధించి మనం ప్లాన్ చేసుకుంటున్నాం. మన రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రాజెక్టు మనం రూపొందించుకుంటున్నాం, మనం అమలు చేసుకోవాలి. కేంద్రం అనేటువంటిది చాలా పెద్ద దేశం. ఇది అనేక రాష్ట్రాలు మనకంటే చాలా వెనుకబడినటువంటి జిల్లాలు ఉన్నాయి, వెనుకబడినటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. మౌలిక వసతుల్లో కానీ, లిటరసీలో కానీ, లేకపోతే ఇండస్ట్రీలో కానీ, లేకపోతే అన్ని రకాలుగా అనేక రాష్ట్రాలు వెనుకబడిన రాష్ట్రాలు ఉన్నాయి. మనం చాలా మరి మీరు అధికారంలో రాకముందు మీరు అమెరికాలో చదువుతున్నప్పుడే ఈ రాష్ట్రంలో చాలా ఉపాధి అవకాశాలు మెరుగు ఉన్నాయి. కాబట్టి ఈరోజు వినండి తెలుసుకోవాలి మేడం. ఈరోజు కాబట్టి దేశంలో ఇంకా వెనుకబడిన ప్రాంతాల ప్రయారిటీ ఉంటుంది. మన రాష్ట్రం ఈరోజు మీరు మాట్లాడుతున్నటువంటి రాష్ట్రం, మన రాష్ట్రంలో ధనిక రాష్ట్రం. కాబట్టి మన రాష్ట్రంలో ప్రతి దానికి కేంద్ర ప్రభుత్వాన్ని దోషంగా చూపించేటువంటి ప్రయత్నం చేయకూడదు. ఖచ్చితంగా నేను ఈ సందర్భంగా మనీ వస్తున్నాను, ఖచ్చితంగా మేము కూడా మేము వస్తాం. కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ఏదైనా విషయం ఉంటే ఈరోజు కేటీఆర్ గారికి సందర్భం మనీ చేస్తున్నాం. ఖచ్చితంగా తెలంగాణ అభివృద్ధి విషయంలో భారతీయ జనతా పార్టీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఖచ్చితంగా కమిట్మెంట్ తోటి ఉన్నాం. మీరు మాకు చెప్పండి, మేము కూడా మా టికెట్ ఫ్లైట్ పెట్టుకొని మేము నిలబడి వస్తాం. ఎక్కడ కావాలో చెప్పండి, ఈ టికెట్ కూడా అవసరం లేదు. గవర్నమెంట్ టికెట్ మా టికెట్ పెట్టుకొని మా పైసలు పెట్టుకొని మీ దగ్గరకు వచ్చి మీకు అపాయింట్మెంట్ రాకపోతే అపాయింట్మెంట్ ఇప్పించి ఖచ్చితంగా అన్ని విషయాలు ఈ తెలంగాణకు సంబంధించినటువంటి ప్రతి విషయంలో సహకరిస్తాము. తెలంగాణ అభివృద్ధి జరగాలని కోరుకుంటున్నాము. ఫార్మసిటీ విషయంలో ఈరోజు మనవి చేస్తాము. ఫార్మసిటీ విషయంలో ఎందుకు అంటున్నామంటే అనేక రకాల అనుభవాలు ఉన్నాయి. మేమందరం వస్తాం, మేము కూడా సహకరిస్తాం. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వంతో అడిగి నిధులు తెచ్చుకుందాం. కానీ కేంద్ర ప్రభుత్వ పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి. ఏదైనా దుబారా ఖర్చు చేసి మన రాష్ట్రాలకు రాకపోతే అర్థం చేసుకోవాలి. కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను, ఖచ్చితంగా రెండు నిమిషాలు మా కృష్ణ గారికి చాలా సంతోషం. అధ్యక్ష వారు సహకరిస్తా ఉన్నారు, సొంతంగా విమానం టికెట్లు ఖర్చులు కూడా వారే పెట్టుకుని మరి సహకరిస్తా ఉన్నారు. చాలా సంతోషం. అదే చేస్తూ అదే మీ పలుకుబడిని ఉపయోగించి వారు జాతీయ స్థాయిలో యువమోర్చా అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నారు. కిషన్ రెడ్డి గారు చాలా పలుకుబడింది. వారికి నరేంద్ర మోడీ గారితో కలిసి కూడా పనిచేస్తున్నారు మాకు తెలుసు. కాబట్టి వారితో నేను విన్నవించేది ఒకటి, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ లేకుండా పోరాటం చేద్దాం, రాజీ లేకుండా సాధించుకుందాం. తదనంతరం ఏదైనా జరగవచ్చు. ఈ దేశంలో చాలా జరిగింది, ఇద్దరు పార్లమెంట్ సభ్యులున్న పార్టీ ఈరోజు అధికారంలో ఉంది, మళ్ళీ ఇద్దరికి కూడా పోవచ్చు, ఏదైనా జరగవచ్చు. కాబట్టి దేశంలో చాలా జరిగింది, చాలా జరగవచ్చు. మీకు కాదని లేదు, మీరు ఇక్కడికి వస్తా ఉన్నారు, ప్రజలు అట్లా తీర్పిస్తే మాకేం అభ్యంతరం లేదు, ప్రాబ్లం లేదు. కానీ ప్రస్తుతం ఒక నిమిషం, దానికి ఇంకొక సంవత్సరం టైం ఉంది, దానికి ఇంకొక సంవత్సరం పైన టైం ఉంది. కాబట్టి ఈ లోపల దయచేసి కిషన్ రెడ్డి గారిని వారి పార్టీని కోరేది, కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో మీరు ఎప్పుడూ లేరు వాస్తవమే, కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ మీద మాటిచ్చున్నారు, అదే రకంగా ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇస్తామని చెప్పి ఉన్నారు, పునర్విభజన చట్టంలో ఇటు తెలంగాణకి ఇటు ఆంధ్రాకి ఇద్దరికి కూడా పారిశ్రామికీకరణ కోసం ట్యాక్స్ ఇన్సెంటివ్స్ అని చెప్పినారు, అది రాలేదు. ఫార్మాసిటీకి హైకోర్టు రాలేదు. ఇంకా చాలా ఉన్నాయి, చెప్పుకుంటూ పోతే చాలా ఉంది అధ్యక్ష. పలుకుబడిని ఉపయోగించి వారిద్దరికి ఉన్న పరపతిని ఉపయోగించి దయచేసి మీరు వినాలి. మీరు అడిగే ప్రశ్న మీకు వివరణ ఇచ్చేది మీకే కాబట్టి, అయ్యా మీరు వినాలి మీకే ఇచ్చేది వివరణ రాజశేఖర్ గారు. అయితే వారికి మేము చెప్పేది ఒకటే అధ్యక్ష, వారు లేవనెత్తిన అన్ని ప్రశ్నలకి అన్ని అనుమానాలకి సవివరంగా సమాధానం ఇచ్చాం కాబట్టి వారు ఇచ్చిన కట్ మోషన్స్ విత్డ్రా చేసుకొని దయచేసి వారిని ఈ పద్ధతిని ఆమోదించవలసిందిగా కోరుతున్నాను. కిషన్ రెడ్డి గారు ఎందుకండి ఇప్పుడు కిషన్ రెడ్డి గారు క్లారిఫికేషన్స్ అడిగారు, వాళ్ళు సమాధానం చెప్పారు, దానికి మళ్ళీ మైక్ ఎందుకు? మినిస్టర్ ఫర్ ఫారెస్ట్ వారు సమాధానం. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.